मुक्कोटि एकादशि सदर्भंगा आलयालन्नी भक्तुलतो किटकिटलाडुतున్నాయి। प्रधानंगा विजयवाड़लो उन्नटुवंटि वेंकटेश्वर स्वामी आलयालन्नी कूडा भक्तुलतो किटकिटलाडुतున్నాయి। ई रोजु तेलवारुझामु नुंचि उत्तर द्वार दर्शनं चेसेंदुकु भक्तुलकु अन्नी आलयाल्लो कूडा एर्पाट्लु उत्तर द्वार दर्शन एर्पाट्लनु चेयडं जरिगिंदि। प्रस्तुतं मनं विजयवाड़ ब्राह्मण वीधिलो उन्नटुवंटि वेंकटेश्वर स्वामी आलयंलो उन्नामु। वेंकटेश्वर स्वामी आलयंलो तेलवारुझामु नुंचि భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు। ఆ ముక్కోటి ఏకాదశి అనగానే భక్తులకు ఎంతో విశ్వాసము ఉత్తర ద్వారగుండా స్వామివారిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు కూడా ఈ ద్వారంగుండా దర్శించుకున్నారు। ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అనేది భక్తుల నమ్మకం। దీంతోటి తెల్లవారుజాము నుంచి కూడా ఉపవాసంతో స్వామివారిని దర్శనం చేసుకుంటారు। ఈ రోజు బియ్యంతో చేసినటువంటి పదార్థాలు ఏమీ కూడా తీసుకోకుండా అంటే మురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు అనే ఇది ఉంది। ఈ నేపథ్యంలో భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను చేయడంతో పాటుగా ఆలయానికి వచ్చే భక్తులకి ఏర్పాట్లు చేశారు। అలాగే స్వామివారిని అడిగి తెలుసుకుందాము ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అనేది ప్రతిరోజు కూడా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నిటిని చేయడంతో పాటుగా భక్తులకు సంబంధించిన ఏర్పాట్లన్నిటిని కూడా ముందుకు జరిపిస్తున్న పరిస్థితి ఉంది। అలాగే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా భక్తుల తాకిడి అయితే తెల్లవారుజాము నుంచి పెరిగిందని చెప్పుకోవాలి। భక్తుల కోసం సకల ఏర్పాట్లను చేయడంతో పాటు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది। అయితే భక్తులకు సంబంధించి మా దర్శనం అయ్యిందా, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎందుకు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం స్వామి చెప్పండి, వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు వైకుంఠంలో నిద్ర నుంచి ఉపక్రమిస్తారు। అలా ముక్కోటి దేవతలు కూడా ఈ ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శించుకోవడం జరుగుతుంది। దర్శించుకోవడం వల్ల స్వామివారు వాళ్ళందరూ దర్శించుకున్నట్టు ఈ భూలోకంలో కూడా మనం వైకుంఠానికి ఎలాగో మన ఈ శరీరంతో వెళ్ళాం కాబట్టి ఈ భూలోకంలో కూడా మనం కూడా స్వామిని దర్శించాలంటే ఇలా దేవాలయంలో ఉత్తర ద్వారం గుండా మనకి స్వామివారి ఇలా అనుగ్రహిస్తూ వాళ్ళకైతే ఎలా ఉన్నో మనం కూడా దర్శించుకొని ఆ వైకుంఠ ప్రాప్తిని మనం కూడా వైకుంఠంలో స్వామిని దర్శించినట్టు దర్శించుకొని ఆ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందడానికి ఈరోజు విశేషంగా ముక్కోటి దేవతలు ఎలా అయితే దర్శించారో ఇవాళ మానవాళి కూడా మనం అందరం కూడా ఇలా ఉత్తర ద్వారం కూడా దర్శించుకోవడం జరుగుతుంది। భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లు। ఆలయానికి గలి హరిగోపీనాథ్ బాబు గారు ఆలయ అధికారి గారి స్వామివారికి భక్తుల పర్యవేక్షణ కానీ అన్ని క్యూ లైన్లు అన్నీ సక్రమ స్వామివారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది। పొద్దున్నే ప్రాతంగా పోలీసు వారే ఏర్పాటు సెక్యూరిటీ అందరూ అన్ని విధంగా భక్తులకి సకల సౌకర్యాలతో ఆలయం మొత్తం అధికారి గారు చేయడం జరిగింది। ఆలయంలో భక్తుల తాకిడి తెల్లవారుజాము నుంచి ఎక్కువగా ఉందని చెప్తున్నారు। ఈ తెల్లవారుజాము నుంచి వచ్చే భక్తులకు కోసం ఏర్పాట్లు చేశారు। ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు। ఇదే భక్తుల తాకిడి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది। ఈ నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు పూర్తి చేశారు। భక్తులకు సంబంధించి ఏర్పాట్లతో పాటుగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి వెళ్లే సమయానికి తీర్థ ప్రసాదాలను అందచేయడము, అలాగే భక్తులకు క్యూ లైన్లో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు। ఈ వెంకటేశ్వర నామంతో అన్ని ఆలయాల్లో కూడా భక్తుల తాకిడి అయితే కొనసాగుతూ ఉంది। మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం। మా చెప్పండి, స్వామివారిని ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారు? ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఆ రోజు ఎంతో పుణ్యఫలం లభిస్తుందనే ఒక గట్టి నమ్మకంతో ద్వార దర్శనం చేసుకోవడం జరుగుద్ది। ఆ రోజు ముక్కోటి దేవతలు ఆశీర్వచనం మనకి లభిస్తుందనే ఒక నమ్మకంతో అందరూ కూడాను ఉత్తర ద్వాదర్శనం చేసుకుంటారు। ఈ కొత్తగొల్లలో ఉత్తర ద్వాదర్శనం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది। ప్రతి సంవత్సరం కూడాను ప్రతి సంవత్సరం కంపల్సరీ ఇక్కడికి రావడం జరుగుతుంది। మీరు చెప్పండి, స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులు అసలు ఎందుకు చేసుకుంటారు? ఓం నమో వెంకటేశాయ। ఈరోజు ముందుగా మన విజయవాడ ప్రజలందరికీ కూడా వచ్చి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి।
వైకుంఠ ద్వార దర్శనం ఎందుకంటే స్వామివారు ఫస్ట్ గా ఆయన మామూలుగా దర్శనాయనంలో పండుగ ఉత్తరాయణం వచ్చిన తర్వాత స్వామివారు ఫస్ట్ ఏంటంటే దర్శనం చేసుకున్న తర్వాత ఈ రోజు నుంచి కూడా మనకు అన్ని పండుగలు కూడా మొదలవుతాయండి ఇక్కడి నుంచి సంక్రాంతి రావడం కానీ అన్నీ వస్తుంది కాబట్టి అందువల్ల ఏంటంటే ఉత్తరాయణ ఇది మన వైకుంఠ దేశ మన దర్శనం చాలా ముఖ్యమైనది కాబట్టి అందరూ కూడా ఇవాళ చేసుకోవాలండి అలానే ఇంకోటి కూడా విజయవాడ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి గొల్లపూడి వాసవి కాంప్లెక్స్ అయ్యప్ప సంగుడికి ఎదురుగా ఒక పెద్ద 680 షాపులతో షాపు నిర్మించామండి అక్కడ వెంకటేశ్వరుడి నిర్మిస్తున్నామండి ఆల్మోస్ట్ అయిపోయిన వచ్చింది రేపు 28వ తారీఖు రథసప్తమి రోజు ప్రతిష్ఠ ఉంది అందరూ కూడా విజయవాడ ప్రజలందరూ అందరూ కూడా వచ్చి ఆ రోజు వచ్చి స్వామివారి కార్యక్రమం పాల్గొని దేవుడి ప్రసాదం తీసుకొని వెళ్ళసా కోరుచున్నాము ఇట్లా వాసవి ఫార్మా కాంప్లెక్స్ గొల్లపూడి భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయనే నమ్మకంతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామని చెప్తున్నారు అలాగే ఆలయ ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని చెప్తున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి కెమెరా పర్సన్ ప్రసాద్తో కాంతి స్వతంత్ర న్యూస్ విజయవాడ